హాయ్ అండి, ఈరోజు నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే మంచి స్వీట్ తయారు చేసి నేను మీకు చూపెడుతున్నాను. ఈ స్వీట్ తయారు చేయడానికి మిల్క్ పౌడర్ ఉంటే చాలు, తక్కినవన్నీ మన ఇంట్లో ఉంటాయి. అంతేకాదండి, ఉప్మా చేసుకున్నంత ఈజీగా ఈ స్వీట్ను మనం తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల కన్నా టైం ఎక్కువ అక్కర్లేదు. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నేను అనుకోకుండా కొంచెం చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, పెద్దదైతే బాగుండును. ఆ నెయ్యి వేసాను, నెయ్యిలో పాలు వేసుకున్నాను, పంచదార వేసుకున్నాను, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను, పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. ఏ స్వీట్ అయినా తయారు చేస్తున్నప్పుడు చిన్న పెసర ఉప్పు వేసుకోవాలండి. ఇవన్నీ మరుగుతున్నప్పుడు మనం మిల్క్ పౌడర్ వేసుకోవడమే, వేసుకొని లంప్స్ లేకుండా చూసుకోవాలి. అస్సలు ఉండలు చుట్టకూడదు. నా దగ్గర మిల్క్ మేడ్ ఉండిపోయిందండి, అది కూడా వేసాను. అసలు వెయ్యక్కర్లేదు, లేకపోతే ఇంకా రుచి ఎక్కువైంది. మిల్క్ మేడ్ కూడా 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగా 5 నుంచి 10 నిమిషాల లోపేనండి నాన్ స్టిక్ ప్యాన్ అవ్వడం వల్ల అది విడిచిపెట్టేయడం మొదలుపెట్టింది. దాన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకున్నాను. అంతేకాదండి, నెయ్యి నేను 5 స్పూన్లు వాడాను ఈ స్వీట్కి. 5 స్పూన్లకి నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి వేయకుండా అలాగే వేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. నేను ఆ మౌల్డ్ అమెజాన్లో తీసుకున్నాను, చాలా రకాల మౌల్డ్స్ ఇచ్చాడు వాడు, అందులో ఇది తీసుకున్నాను. ఇది వేడిగా ఉండడం వల్ల నేను ఒక స్పూన్ తోటి చెయ్యి కాలకుండా ఆ మౌల్డ్లోని ఆ స్వీట్ పెట్టి నేను ఇలాగ ప్లేట్లోని ఆ మౌల్డ్స్ తిరగవేస్తే ఆ షేప్లో వచ్చేయండి. అసలు మన చెయ్యే కాలదు. ఇంకా నేను శ్రద్ధ తీసుకొని కొంచెం గట్టిగా నొక్కితే ఇంకా బాగా ఎక్కువ పడుతుందండి. కానీ నేను త్వర త్వరగా చేసేసాను, ఎందుకంటే మన ఇంట్లోకే కదా అన్న ఉద్దేశంతో. అక్కడక్కడ కొంచెం లూజ్గా వచ్చినట్టు అనిపించింది నాకు. మీరైతే అలా కాకుండా స్పూన్తో కొంచెం ప్రెస్ చేసి పెట్టండి. తర్వాత బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏది ఉంటే అది వెయ్యండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ముట్టుకుంటే ఇలాగ లోపలికి వెళ్ళిపోతుంది, అంత బాగుంటుంది ఈ స్వీటు. మీరందరూ తప్పకుండా చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, నేను తప్పకుండా మీరు ఈ స్వీట్ తయారు చేసి కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను. అంతేనండి, ఉంటాను, బాయ్, టేక్ కేర్.